యోబు గ్రంథం 9:13లో రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. అక్కడ రాహాబు అనే పదం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు యోబు గారు? నా ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను అడిగిన ప్రశ్నలు తప్పులుంటే క్షమించండి. ఏం తప్పు లేదు నాన్న. ఓకే, చూద్దాం ఇప్పుడు అతను రాసిన మాటలను. యోబు గ్రంథం 9:13 చూడండి. యోబు గ్రంథం 9:13 అక్కడ ఏమంటున్నాడు? దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు అంటున్నాడు. ఇక్కడ రాహాబు అనగానే మనకక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో లేదా యెహోషువా గ్రంథంలో మనకు కనిపించే మరి యెరికో పట్టణాన్ని కూల్చడానికి ఇశ్రాయేలుకు సహాయం చేసిన రాహాబు ఆవిడ పేరు, ఆమె ఒక వేశ్య. కనుక రాహాబు అని పేరుంది కాబట్టి వెంటనే మీరు అక్కడికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఈ రాహాబు అన్నది ఏంటంటే దాని హిబ్రూ భాషలో మూల భాషలో అర్థం ఏంటంటే గర్వం. అంటే చాలా రకాలుగా ఈ పదాన్ని దేవుడు ఉపయోగించాడు. అది కింద ఎందుకంటే కొన్ని మాటలు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 51:9 చూడండి నాన్న. యెషయా గ్రంథం 51:9 యెహోవా బాహువా లిమ్ము లిమ్ము బలము తొడుగుకొమ్ము పూర్వకాలములలో పురాతన తరములలో లేచినట్లు లిమ్ము. అప్పుడు నువ్వు లేచావు కదా ప్రభు, అలా నువ్వు లే, నీ బాహువు లేపు అని భక్తుడు అంటున్నాడు. రాహాబును తుత్తునీలుగా నరికివేసిన వాడు నీవే కదా. అంటే ఇక్కడ కూడా రాహాబు అనే పదం వినబడుతుంది. చూడండి, రాహాబును ఏం చేశారట ఆయన? తుత్తునీయులుగా నరికివేసిన వాడువు నీవే కదా, మకరమును పొడిచిన వాడువు నీవే కదా. ఇక్కడ మకరం అనగానే మరి మొసలి కావచ్చు, లేదా మొసలి ఆకారంలో ఉన్న ఒక పెద్ద పాము కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ ఒకే జాతికి చెందినవి, మొసలి కానీ డైనోసార్ కానీ పాము కానీ ఏమండి ఇవన్నీ కూడా. ఎందుకంటే నీటిలో ఉండేది కూడా మకరం అనగానే ఏదో చేపను మాత్రం మీరు అనుకోకండి. మకరం అనగా మొసళ్ళు కూడా నీళ్ళలో ఉంటాయి. ఇకపోతే ఐగుప్తునకు కూడా మరొక పేరు రూపకాలంకారంగా ఏమునుందంటే, ఎందుకంటే ఐగుప్తు విషయంలో దేవుని పట్ల వాడు ఎలాగా గర్విష్టిగా వాడు ఉన్నాడు అనేది మీకు తెలుసు. వాడి గర్వాన్ని బట్టి వాడు చాలా అహంకారిగా మనకు కనబడతాడు. నేను పంపను, దేవుణ్ణి ఎదిరించాడు, ఎన్నో భయంకరమైన విపత్తులు వాడి దేశం మీదకి, ఐగుప్తు దేశం మీదకి వచ్చినా వాడేమాత్రం దేవునికి లోబడినట్లుగా మనకు కనబడ్డు. చివరి వాడు కొడుకు చచ్చినా సరే వాడికి బుద్ధి రాకుండా మరలా వెళ్ళాడు ఇస్రాయేలీల మీదకి. చివరికి ఆ నైలు నదిలో, క్షమించండి, ఆ ఎర్ర సముద్రంలో వాడు చచ్చాడు. అంటే వాడు గర్విష్టి, వాడు ఇనుప రథాలు బట్టి వాడికి గర్వం, వాడి సంపదను బట్టి వాడికి గర్వం. అలాగే దేవుడు అంటాడు, నువ్వు ఫరో, నువ్వు ఎలాంటి వాడు అంటే ఆ నైలు నదిలో మొసల్లాంటి వాడువురా. అంటే వాడు దేవుడు వాడు పీచమని చేశాడు, వాడు గర్వాన్ని అని చేశాడు, అంటే వాడు బలాన్ని తీసేశాడు అని చెప్పడానికి ఈ మాటలు అండి. అంటే రాహాబు అనగానే అది ఒక వ్యక్తికి సంబంధించి అనుకోకండి, దాని మూల భాషలో దాని అర్థానికి కూడా మనం వెతికితే గర్వం అన్నది కూడా కనబడుతుంది. అంటే గర్వాన్ని అణిచావు, ఐగుప్తులో దేవుడు వాళ్ళందరి గర్వాన్ని అణిచేశాడు. అవునా? ఇంకొక మాట మీకు చదివి వినిపిస్తాను, ఒకసారి మీరు చూడండి. యెషయా గ్రంథంలోనే, యెషయా గ్రంథం కీర్తన గ్రంథంలోని మాట చదువుదాం. యెషయా గ్రంథంలో ఇప్పుడు ఆల్రెడీ మనం చదివాం కదా. కీర్తన గ్రంథంలో 89వ కీర్తనలోని 10వచనం చూడండి. ఇక్కడ రెండు ఒకేసారి పక్క పక్కనే చెప్తున్నాడు, కొంచెం మీకు క్లారిటీ వస్తుంది. కీర్తన గ్రంథం 89వ కీర్తనలోని 10వచనం, చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి, నీ బాహుబలము చేత నీ శత్రువును చెదరగొట్టితివి. ఇక్కడ చూసారా, ఐగుప్తుని మాట్లాడుతున్నాడు, పక్కన రాహాబును గురించి కూడా మాట్లాడుతున్నాడు. అంటే వాడి గర్వాన్ని అణిచేశాడు, ఐగుప్తుని మీద ఎలాగైతే దేవుడు తన బాహువును లేస్తాడో, ఏమండి వాడి ఇనపరదాలన్నింటినీ, ఎలాగైతే ఎర్ర సముద్రంలో వాడి యొక్క గర్వాన్ని అణిచేశాడు, అంటే వాడు దాన్ని బట్టే కదా గర్వపడేవాడు. నాకు ప్రపంచంలో ఎవరికీ లేనని ఇనుపరథాలు ఉన్నాయి అని వాడు చాలా గర్వపడ్డాడు ఫరో. ఏమండి అలాంటి ఫరో యొక్క గర్వాన్ని ఎర్ర సముద్రంలో దేవుడు కల్పేశాడు. ఇకపోతే వాడి మీదగా తెగుళ్ళు తీసుకొచ్చాడు. వాడి దేవుళ్ళు, వాడు నమ్మిన రా అనేది వాడికి ముఖ్యమైన దేవుడు. ఐగుప్తీయుల దేవతల కోసం, దేవుళ్ళ కోసం బొమ్మలతో సహా మీకు చెప్పాను.
వాళ్ళందరూ కూడా ఏమి చేయలేకపోయారు, ఎందుకంటే వాళ్ళు లేరు కాబట్టి. అయినా సరే వాడు దేవుని నమ్మకుండా పోయాడు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు. కనుక అలాంటి ఐగుప్తు ఎంత గొప్పది అంటే మీరు ఒక్క మాటలో మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఈరోజుకి ప్రపంచంలో వండర్గా పిలువబడుతున్న ఐగుప్తీయుల సమాధులు మీకు తెలుసు, ఏమండి ఈజిప్షియన్ పిరమిడ్స్ అంటారు వాటిని, ఏమిటి అంత పెద్ద టన్నులు కలిగిన రాళ్లను ఎలా పేర్చారు పైకి అనేది ఇప్పటికీ ఆధునిక శాస్త్రవేత్తలకి ప్రశ్నేనండి. ఎవ్వరు దాని మిస్టరీ ఇంకా విప్పలేదు. ఎవ్వరు ఎలా తీసుకువెళ్ళారు ఈ రాళ్లను పైకి, లాక్కుంటూ వెళ్ళారు. లాక్కుంటూ వెళ్తే మార్గం కనబడాలిగా, లాక్కుంటూ వెళ్ళిన మార్గం లేదు. చక్కగా రాళ్ళని పేర్చున్న ఏ టెక్నాలజీతో వీళ్ళు పేర్చారు అంటే వాడు ఎంత తెలివైన వాడో మీరు ఆలోచించండి. ఈరోజుకి ఆధునిక ప్రపంచాన్ని అబ్బురపరిచే వాళ్ళ సమాధులు ఏంటి, గీజా పిరమిడ్ అదే కదండి ప్రాచీనమైన పాత పిరమిడ్, ఇప్పటికీ ప్రపంచంలో ఐగుప్తు దేశంలో ఉంది. కనుక అలాంటి పిరమిడ్స్ వాడు నిర్మించగలిగాడు అంటే వాడు ఎంత అహంకారి. ఇప్పటికే ప్రపంచంలో ఇప్పటికీ ఈరోజున్న అగ్రరాజ్యాలతో సహా ఆశ్చర్యపోతున్నాయంటే ఏమండి ఇప్పుడుది, అది వాళ్ళు కట్టి ఇంచుమించు నేటికి 4000 సంవత్సరాల క్రితం అండి. అప్పుడు వాడు ఎంత గర్విష్ఠిగా ఉండాలో మీరు ఆలోచించండి. నేను కట్టాను, ఐగుప్తుల వల్లనే జరిగింది, మా దగ్గర జ్ఞానం ఉంది, మా దగ్గర బలం ఉంది, మా దగ్గర సంపద ఉంది. ఇప్పటికీ వాళ్ళ సంపద బయటపడుతుంది కదండి. కనుక వీడి గర్వాన్ని దేవుడు అణిచేశాడని చెప్పడానికేనారా ఈ మాట, అర్థమవుతుందా? ఇదే యోబుగ్రహ అంటున్నారు. ఈ కీర్తన గ్రంథాల మాట మరొకసారి చదువు, 89వ కీర్తనలోని 10వ వచనం, చంపబడిన దానితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేసితివి, నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఏమండి ఏజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం కూడా చూస్తే ఫరోను గురించి ఏమన్నారు అనేది ఒక మాట మళ్ళా మీకు చదివి వినిపిస్తాను. ఏజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం, ఐగుప్తురాజు అయిన ఫరో నైలునదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని, నైలునది నాది, నేనే దాన్ని కలుగజేసి తిని అని నీవు చెప్పుకొనిచున్నావు అంటే ఇది ఎంతకారం, నైలునది వీడిదా? ఏమండి దేవుడు కలుగజేస్తే సృష్టిలో వాడిదటండి, అంటే వీడు ఎంత అహంకారం ఆలోచించండి. కనుక వాడు అహంకారాన్ని దేవుడు తుత్తునీలుగా చేశాడు అని చెప్పడానికి ఈ మాటలన్నీ కూడా. ఏమండి ఇప్పుడు మీరు చదివారు మాటే, చదువుతాం ఒకసారి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం, యోబు గ్రంథం దేవుని కోపము 9వ అధ్యాయం 13వ వచనం, దేవుని కోపము చల్లారదు, రాహాబు సహాయులు ఆయనకు లోబడదు. రాహాబే కాదు, రాహాబును పగలగొట్టేశాడు, వాడికి సహాయం చేసిన వాళ్ళే కాళ్ళ మీద పడిపోయారు, ఆయనకు లోబడుదురు అంటే ఆయన కోపంతో వాళ్ళని లోపరుచుకున్నాడు అని చెప్పడానికి, దేవుని యొక్క ఘనతను చాటడానికి ఇక్కడ రాహాబు అని అంటున్నాడు. ఏనానా? అలాగే యోబు గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం చూడండి, యోబు గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం, తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగులగొట్టును. రాహాబును పగలగొడుతున్నాను అంటున్నాడు ఆయన, అంటే గర్వాన్ని పగలగొడుతున్నాడు, వాడి అధికారాన్ని పగలగొడుతున్నాడు. అదే నన్ను యోబు గారు అన్న మాటలో ఆ రోజుకి, మరి యోబు గారు ఉన్న టైంకి ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన వాళ్లే కదా ఐగుప్తీయులు, వాళ్ళ రాజరికపు వ్యవస్థ, ఇకపోతే ప్రపంచంలోనే మొట్టమొదటి నాగరికత ఈజిప్షియన్ సివిలైజేషన్ అది మనకు తెలుసు. నైలునది నాగరికత మనం చదువుకున్నాం పాఠ్యపుస్తకాల్లో. అంటే వాళ్ళు ఎంతగా వాళ్ళు జ్ఞానంతో అభివృద్ధి సాధించారు, ఇప్పటికీ 4000 సంవత్సరాల క్రితమే అన్నదే మనం తెలుసుకోవాలి. అంటే అలా వాళ్ళు గర్విస్తున్న వాళ్ళ గర్వాన్ని దేవుడు పగలగొట్టాడు అని చెప్పడానికి ఈ రహాబు అన్నది ఇక్కడ ఏనానా యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు. అంతేగాని ఆ రాహాబుతో, వేష రాహాబుతో మాత్రం దీన్ని లింకప్ చేయకండి. ఓకే, అది వేరే సందర్భం, ఇది వేరే సందర్భం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.